మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఓటింగ్ తీసుకున్న తర్వాత ఈరోజు నిన్న సాయంత్రమే కోర్ కమిటీ సమావేశం, ఈరోజు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అటు ఎంపీలతో కూడా ఒక సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఏం చర్చించారన్న దానిపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రధానంగా కిషన్ రెడ్డి ఎప్పుడైతే బాధ్యతలు చెప్పారు అప్పటి నుంచి పార్టీలో కొంచెం ఊపు వచ్చినట్టు తెలుసు, ఇప్పుడు ఎటువంటి చర్చలు జరిగాయి సార్? పైన సార్, ఏ సమావేశం జరిగినా ఏది జరిగినా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏ విధంగా పోవాలనేటువంటి దాంట్లో నేను కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన తర్వాత నన్ను కొంతమంది అడిగారు, మీకు ఎట్లా అనిపిస్తుంది పనిచేయనటువంటి పార్టీలో నుంచి పనిచేసే పార్టీలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో అనేక అంశాలపైన చర్చ జరుగుతుంది. కలిసికట్టుగా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ని గద్దె దింపడానికి ఏమి చేయాలనేటువంటి దానిపై నిరంతరంగా మంతనాలు జరుగుతుంటాయి, చర్చలు జరుగుతుంటాయి. ఆ దిశలోనే ఈనాటి సమావేశం కూడా. ప్రధానంగా కొంతమంది నేతలు, ఏపీకి చెందిన నేతలు పార్టీలోకి వస్తున్నారు, వాళ్ళు రాక ఇష్టం లేదని కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లు బహిరంగంగానే కొంతమంది విమర్శలు చేస్తారు, ఎట్లా చూస్తారు సార్? పార్టీకి అట్లాంటి వాళ్ళతో నష్టం జరగదంటే? సరే, ఇవన్నీ కూడా పార్టీ కొరకు ఇప్పుడు బయట వాళ్ళు కూడా వస్తారు, ఇన్ఛార్జ్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. కనుక దీన్ని ఒక కాంట్రవర్సీగా చేయకుండా పార్టీ ఏ విధంగా బలపడాలి, ఏ విధంగా బలపడుతుందనేది మనం చూసుకోవాలి. కాంగ్రెస్ గర్వ వాపసీ తీసుకొస్తుంది, మళ్ళీ తిరిగి ఒకవేళ మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా గర్వ వాపసికి? ఈరోజు కర్ణాటకలో నేను అసలు పార్టీ వదిలిపెట్టి వచ్చింది, కాంగ్రెస్ ఏమాత్రం ప్రజల విశ్వాసం పొందలేకపోతుందనేటువంటి ఇది నాకు నేను బాగా గమనించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనితీరును కూడా గమనించి అధిష్టానం ఏ రకంగా వ్యవహారం చేసింది ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే నేను పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ను ఓడించాలంటే ఇది కేవలం బీజేపీతో సాధ్యమవుతుందనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే కర్ణాటకలో గెలిచిన తర్వాత ఏదో బ్రహ్మాండంగా జరిగిపోతుందని కాంగ్రెస్ వాళ్ళు భ్రమపడుతున్నారని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్పాలి. కర్ణాటకలో పెద్దవాళ్ళు ఉన్నారు, పార్టీ వేరైనా కాంగ్రెస్ పార్టీలో, పార్టీ వేరైనా ఇప్పుడు దాంట్లో మల్లికార్జున్ ఖర్గే లాంటి పెద్దవారు ఉన్నారు, సిద్ధరామయ్య గారు ఉన్నారు, డీకే శివకుమారు డబ్బు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా పగడబందీగా చేస్తారని బాగా పేరుగాంచినటువంటి డీకే శివకుమార్. అయితే ఒకటి, డీకే శివకుమార్ కూడా కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, ఇక్కడ రేవంత్ రెడ్డి శివకుమార్ లాగా ఉంటాడనేటువంటి మాట మాట్లాడితే కాదు, రేవంత్ రెడ్డి అవకాశవాది, ఆయన కేవలం వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్లో చేరడం. ఆ విధంగా అధ్యక్షుడైన తర్వాత కూడా నాకు చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లే చెప్పారు, రేవంత్ రెడ్డి పార్టీ పైన కాదు, కేవలం 10-15 సీట్లు గెలుచుకుంటే దాంతో ఆటాడుకోవచ్చు అనేటువంటి దూరంలో పెట్టింది. కనుక కర్ణాటకలో వచ్చినటువంటి ఫలితాల వలన కాంగ్రెస్కు తెలంగాణలో ఏమాత్రం లాభపడేటువంటి పరిస్థితులు ఉండవు. ఘర్వాప్సీ అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మం. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ అధికారానికి వచ్చే దిశలో మేము అన్ని విధాల కృషి చేసి విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం నాకు. మీరు రేవంత్ రెడ్డినే ప్రధానంగా కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తారు, నిజంగానే ఒకవేళ సోనియా రాహుల్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి పార్టీలోకి రమ్మంటే వెళ్ళే అవకాశం ఉందా సార్? ఇవన్నీ చిన్నపిల్లల ఆట కాదు, ఇది అయిపోయింది, దీని గురించి ఎటువంటి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం లేదు. సార్, కొంతమంది ఇంకొంతమంది మీ పార్టీ నేతలు కూడా వెళ్తారంటున్నారు సార్, వాళ్ళకేం చెప్తారు? ఎవరి అవి చెప్పినాం కదా, ఎవరి ఇష్టం ఎవరి కర్మ, అది అనుకోవడం బీజేపీలో కూడా రావడానికి చాలామంది తయారుగా ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి, ఎన్నికల దగ్గరికి వచ్చిన కొద్దీ ఇలాంటి చర్చలు వస్తూనే ఉంటాయి. కానీ రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బలోపేతమై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందగలుగుతుందనేటువంటి నమ్మకం నాకు. మర్రి శశిధర్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు ఈ ఎలక్షన్కి? నేను పనిచేసింది మొదటి నుంచి కూడా నాన్నగారి టైంలో నుంచి కూడా సనత్ నగర్లో, కనుక పోయినసారి 2018లో కూడా
నన్ను కుట్రపూరితంగా అక్కడి నుంచి తప్పించి అక్కడ బాలేదు సికింద్రాబాద్లో బాగుందని చెప్పే ప్రయత్నం ఆ రోజు కేంద్ర నాయకత్వానికి ఇక్కడ ఉండేటువంటి పెద్దలంతా కూడా చెప్పినప్పుడు వారు చెప్పే ప్రయత్నం చేశారు వేరే చోట నేను వేరే ఎక్కడ పడితే అక్కడ నిలబడడం కాదు పని చేసినటువంటి చోట నేను నిలబడాలని ఉంది లేకపోతే లేదు అని చెప్పాను ఆ రోజు కూడా సరే ఆ రోజు కూడా నాకు టికెట్ రానందుకు నేను పార్టీని వదిలిపెట్టడం వేరే వాళ్ళు ప్రయత్నాలు చేసినా నేను అవన్నీ కూడా చేయలేదు అప్పుడు ఇప్పుడు సనత్ నగర్లో పనిచేశాను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వారు టికెట్ కేటాయిస్తారు అని ఆశిస్తాను గతంలో ఒక సంవత్సరం క్రితం డాక్టర్ లక్ష్మణ్ గారు నేనంటే పార్టీ మారే ఆలోచన లేని రోజే లక్ష్మణ్ గారు నాతో మాట్లాడారు ఓ రోజు ఎక్కడో కలిసి నన్ను నాకు కంగ్రాచులేషన్స్ అని చెప్పారు ఎందుకంటే వారికి వచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కేవలం సనత్ నగర్లో గెలుస్తుంది అనేటువంటి రిపోర్ట్ వారికి వచ్చిందని నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు అది ఓ సంవత్సరం నాటి విషయం నేను పార్టీ మారడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో బీజేపీ అంటే నాకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కూడా బాగా ఉండడం వల్ల పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా మామూలుగా బీజేపీకి కొంత దూరంగా ఉండేటువంటి మైనారిటీస్ కూడా అంటే నాకు ఉండేటువంటి వారితో ఉండేటువంటి సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి ఏదైనా కానీ ఇవన్నీ ఒక ఎత్తు గెలిచేవాడికి టికెట్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆలోచన చేస్తుంది ఆ రకంగా పార్టీ ఆలోచన చేసి ఎవరు గెలవగలుగుతారని పార్టీ అనుకుంటే వారికి టికెట్ ఇస్తుంది ఆ రకంగా నేను అన్నిటికీ తయారుగా ఉన్నాను థ్యాంక్ యూ సార్ ఇది ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి బరిలోకి దింపుతా ఒకవేళ అధిష్టానం ఒకవేళ ఆదేశిస్తే ఇంకెక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధం అని అంటున్నారు మరోపక్క అటు ఒకవైపు రేవంత్ రెడ్డి అవకాశవాది అని చెప్పి ఆ పార్టీ నేతలే చెప్తున్నారు కర్ణాటకలో గెలిపించినటువంటి డీకే శివకుమార్తో రేవంత్ రెడ్డిని ఏ విధంగా కూడా పోల్చలేం కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా కూడా ఇక్కడ అధికారంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి విశ్వాసం చేస్తున్నారు కెమెరామ్యాన్ దయతో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్.